ఉస్మిల్లాహి రహమాని రహిం అస్లాం వరహ్మతుల్లా ప్రియమైన నా సోదరి సోదరు మల్లారా రమదాన్ నెలలో ప్రతి ఉపవాసానికి సంకల్పం చేయడం నియత్ చేయడం తప్పనిసరి నియత్ చేయకుండానే ఉదయం నుండి సాయంత్రం వరకు పస్తు ఉంటే ఉపవాసం నెరవేరదు సోదలారా దైవ ప్రవక్త సొలలాహు అలీ వసలం గారు ఈ విధంగా ఉపదేశించారు ఇన్నమలూ మానవ ఆచరాలన్నీ సంకల్పంపైనే ఆధారపడి ఉన్నాయి ప్రతి మనిషికి అతని సంకల్పానికి నియత్కి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది ఎది సహి బుహారి గ్రంథంలో ఉన్నది సోదలారా రమదాన్ ఉపవాసాల నియత్ రాత్రి నుండే చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ రాత్రివేళ చేయకుంటే ప్రొద్దున్నే చేసుకోవాలి ఏ కారణం వల్ల అయినా ప్రొద్దున కూడా చేయకుంటే మన ఇండియా ప్రకారం పదకొండున్నర వరకు అంటే మధ్యాహ్నానికి ఒకటిన్నర గంట ముందే చేసుకోవచ్చు ఆ తర్వాత చేసే అనుమతి లేదు సోదలారా నియత్ చేసే విధానాన్ని వినండి నేను ప్రొద్దున ఉపవాసం ఉంటున్నాను లేదా నేను ఈరోజు ఉపవాసం ఉన్నానని మనం నియత్తు చేసుకోవాలి సోదలారా నియత్తు మనస్సులో చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా నోటితే నియత్ చేస్తే ఇది కూడా మంచిదే కొందరు నోటితో నియత్ చేయడాన్ని బిదత్ అంటారు ఇది సరైన విషయం కాదు నోటితో కూడా చేయవచ్చు అయితే నోటితో చేయడం తప్పనిసరి ఏమీ కాదు సోదలారా సహరీ చేయడం కూడా నియత్లోని ఒక భాగం కావున ఉపవాసం నియత్తో సహరీ చేస్తే ఉపవాసానికి నియత్ చేసినట్లే సోదలారా కొందరు మస్జిద్లలో ఫజర్ నమాజ్ చదివిన తర్వాత అల్లాహుమ్మ ఇన్ని అసూము గదంలకర్మ అఖర్తో అని దువా చదివి సంకల్పం నియత్ చేసుకుంటారు అయితే సోదలారా ఈ దువా హదీస్లలో ఎక్కడ లేదు లేనప్పుడు చదవడం మంచి విషయం కాదు సోదలారా మనం నమాజ్ నియత్ మన భాషలో చేసుకుంటాం కదా అరబీ భాషలో మనం నమాజ్ నియత్ ఎప్పుడు చేయం అలాగే ఉపవాసం నియత్ కూడా మనం మన భాషలోనే చేసుకోవాలి అలా స్వాను తలం అందరికీ సరైన ధార్మిక అవగాహన ప్రసాదించుగా